Right. Today topic characteristics of self-excited disc generator. Right. Previous entama mano separately excited discuss chesam avuna. Separately excited disc generator mottham characteristics lo main ga three types kada manaki previous class lo discuss chesam avuna. Node and internal and external. Right. The three characteristics nunchi entante manaki first entante self-excited disc generator complete chesanu. Avuna. Separately excited disc generator ki OCC characteristics internal and external characteristics manam previous class discuss chesam avuna. So again I repeat you, that is first one entamma no load characteristics anna OCC characteristics anna entamma is same, okay na, magnetization characteristics anna ante enti no load voltage versus field current. Okay, second point, internal characteristics are drawn between E versus IA avuna, ante enti voltage, induced voltage. Okay, induced voltage versus armature current. External characteristics enama voltage, that is load voltage versus load current. Okay, right, coming to today's topic, that is the characteristics of self-excited generator. Self-excited generator lo first one is shunt generator. So shunt generator chudnama, shunt generator lo OCC characteristics simply nenu ekku time teeskonu already previous class discuss chesanu. షంట్ జనరేటర్ అనగానే దిస్ ఇస్ నాట్ షంట్ జనరేటర్, ఇట్ ఈస్ ఏ సపరేట్ ఎగ్జైట్ డిసి జనరేటర్. రైట్, నేను నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ద క్యారెక్టరిస్టిక్స్ ఎలా డ్రా చేశారంటే, ఇనిషియల్ గా కొత్త మిషన్ తీసుకుంటే ఏమైందంటే దాంట్లో రెసిడ్యువల్ ఫ్లక్స్ ఉండదు. ద రెసిడ్యువల్ ఫ్లక్స్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఇండ్యూస్ ద ఈఎంఎఫ్, స్టార్టింగ్ ఈఎంఎఫ్, దట్ ఈస్ దిస్ వన్. ఓకేనా, దిస్ మచ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద డ్యూ టు ఓన్లీ రెసిడ్యువల్ ఫ్లక్స్. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్. బట్ ఇక్కడ ఏంటంటే కొత్త మిషన్ లో మనకి ఏంటంటే రెసిడ్యువల్ ఫ్లక్స్ ఉండదు కాబట్టి ఏం చేశారంటే ఆ ఫీల్డ్ వైండింగ్ కి సపరేట్ డిసి సప్లై ఇచ్చాడు. సో సపరేట్ డిసి సప్లై ఇస్తే ఏమైంది, సమ్ టైమ్ ఎగ్జైటేషన్ ఇచ్చిన తర్వాత అగైన్ రిటర్న్ కేమ్ బ్యాక్ టు, సో దట్ ఈస్ నౌ కనెక్ట్ ద ఫీల్డ్ వైండింగ్ బ్యాక్ టు ద ఆర్మేచర్, రన్ ద మిషన్ యాజ్ షంట్ జనరేటర్. నౌ కమ్ టు ద సేమ్ సిరీస్ జనరేటర్ షంట్ జనరేటర్ కి యాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ ప్రీవియస్ కేసు ఏం చేశానంటే సపరేట్ డిసి సప్లై ఇచ్చాను, ప్రెజెంట్ ఏంటంటే దీన్ని కనెక్ట్ చేశాను. రైట్, సో ఆర్మేచర్ కనెక్ట్ చేసేసాను. సో ఎట్ దిస్ కండిషన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటమ్మా, నో లోడ్, దట్ ఈస్ ఇదిగోండి నో లోడ్ ఫీల్డ్ కరెంట్ వర్సెస్ నో లోడ్ వోల్టేజ్. ఓకే, సేమ్ ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్ది మనకి ఏమవుతామా, సో వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, సేమ్ క్యారెక్టరిస్టిక్స్. ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఓసిసి క్యారెక్టరిస్టిక్స్. ఓసిసి క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ ద మిషన్ అని నేను టాపిక్ లో చెప్పాను. దిస్ ఇస్ ద నోన్ యాజ్ మ్యాగ్నెటిక్ ఓపెన్ సెల్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ డ్రాన్ బిట్వీన్ ద నో లోడ్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్. ఓకేనా, ఇట్ ఈస్ జస్ట్ మ్యాగ్నెటైజేషన్ కర్వ్ ఫర్ ద మెటీరియల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. ద షేప్ ఈస్ ప్రాక్టికల్లీ సేమ్ ఫర్ ఆల్ ద జనరేటర్స్. ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ద జనరేటర్స్ వెదర్ ఇస్ సెపరేట్లీ ఆర్ సెల్ఫ్ ఎగ్జైటెడ్. ఓకేనా, అందుకేంటంటే నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి ఏంటంటే ఏం చేంజ్ అవ్వవు. Right, that's why the characteristics are same, OCC characteristics are same for all, that is either it is a shunt or series or compound or separately excited disc generator. Previous class lo already nenu idi clear chesanu. Okay na, coming to the next two, external characteristics chuddam, aa tarvata internal characteristics chuddam. Okay na, shunt generator ki OCC characteristics already complete chesam. Then ikkada entamma ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆర్ డ్రాన్ బిట్వీన్, ఎక్స్టర్నల్ అంటే ఏంటి మనకి, ఎక్స్టర్నల్ మనకి ఏంటమ్మా, వి వర్సెస్ ఐఎల్. ఓకేనా, వి వర్సెస్ ఐఎల్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డ్రాన్ బిట్వీన్ విఎల్ అండ్ ఐఎల్ అనమాట. రైట్ రైట్, పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. వీ విల్ నౌ ప్రొసీడ్ టు ఫైండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, దట్ ఈస్ విఎల్ అండ్ ఐఎల్ వెన్ లోడెడ్. లోడెడ్ కండిషన్ లో, లోడ్ కనెక్ట్ చేసిన తర్వాత, ఓకేనా, ఇట్ ఈస్ ఫౌండ్ దట్ if after build up of voltage a shunt generator is loaded, okay, load ayipindi ante already voltage induce ayipindi, voltage induce ayipindi tarvata load connect chesanu cheptunadu, then em ayindi, then its terminal voltage drops with increase of load current. Enti voltage ante voltage across the load anedi reduce ayipothundi, enduku, as increase of load ana, load increasing cheyakoddi load current increase chesekoddi మనకేంటి వోల్టేజ్ అనేది రిడ్యూస్ అవుతుంది అన్నాడు. ఏంటి మ్యాటర్ ఏంది అర్థం కావట్లేదు, చూద్దాం. రైట్ రైట్, కమింగ్ టు పాయింట్ ఏంటంటే, సింపుల్ అమ్మా నేను చెప్పే పాయింట్,
already I know V, that is okay, equation as terminal voltage equation. This is the terminal voltage equation, right? ఒక పాయింట్ ఏంటంటే క్లియర్ గా చెప్తాను చూడండి జాగ్రత్తగా. లోడ్ లోడ్ నేను ఇంక్రీజ్ చేశాను అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఫ్యాన్ ఆన్ చేశాను, వన్ ఆంపియర్ డ్రా చేసుకుంటుంది. నేను టూ ఫ్యాన్స్ ఆన్ చేశాను అంటే లోడ్ ఇంక్రీజ్ చేశాను అర్థం. ఓకేనా, టూ ఫ్యాన్స్ ఆన్ చేస్తే ఏమైంది, టూ ఆంపియర్స్ డ్రా చేసుకుంటుంది. నెక్స్ట్ ఏసీ ఆన్ చేశాను, ఫైవ్ ఆంపియర్స్ డ్రా చేసుకుంటుంది అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ కరెక్ట్. ఓకే, అప్పుడు ఏమైంది, టోటల్ గా టూ ఫ్యాన్స్ ఒక వన్ ఏసీ ఆన్ చేస్తే అంటే లోడ్ వేస్తే లోడ్స్ ఏంటి ఇంక్రీజ్ చేసుకుంటా వచ్చా. అప్పుడు ఏమైంది, కరెంట్ డ్రా కూడా అంటే డ్రా కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద సోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఎందుకంటే లోడ్స్ కి నేను లోడ్స్ డ్రా చేసుకుంటాయి కదా కరెంట్ ని. అంటే లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది నాకు ఏమవుతుందంటే ఈ వోల్టేజ్ డ్రాప్ రిడ్యూస్ అయిపోద్ది. ఎందుకు, ఈ లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఆర్మేచర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వస్తుంది. చూసారు ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, ఇక్కడ నుంచే కదా అసలు కరెంట్ స్టార్ట్ అయ్యేది. అవునా, జనరేటర్ జనరేటర్ సప్లై సోర్స్ అంటే ఇదే కదా. ఇక్కడ నుంచే మనం డ్రా చేసుకోవాల్సింది ఐఎల్ కూడా, ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటుంటే ఐఏ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఐఏ ఇంక్రీజ్ అయితేనే కదా ఐఎల్ ఇంక్రీజ్ అయ్యేది. అవునా, సో దెన్ ఐఏ ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుంది, టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఐఆర్ఏ ఇంక్రీజ్ అవుతుంది. ఐఆర్ఏ ఇంక్రీజ్ అయిందంటే ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ మైనస్ ఐఆర్ఏ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. అవునా కదా, సో దెన్ దిస్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. ఎందుకు, సో ఈ వాల్యూ ఇది కాన్స్టెంట్, ఇది నేను చేంజ్ అవ్వదు. ఎందుకంటే లెట్ అస్ దిస్ 100 అనుకుందాం. ఓకేనా, 100 మైనస్ ఇది వాల్యూ ఏమైంది, ఐఏ ఇంక్రీజ్ అయిపోయింది. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కూడా డిస్కస్ చేశాను ఐఏఆర్ఏలో. సో ఐఏఆర్ఏ ఇంక్రీజ్ అయింది అనుకో, ఫస్ట్ ఇనిషియల్ గా 10 ఉంది, ఆ తర్వాత ఇంక్రీజ్ అయింది అనుకో 20 అయింది. టోటల్ వాల్యూ ఏమైంది, ఇక్కడ ఇక్కడ 90 ఉంది, 90 అయితే ఇక్కడ ఏమైంది మనకి 80 అయిపోయింది. అంటే టోటల్ వాల్యూ బికమ్స్ రెడ్యూస్ చేసి, అంటే వి వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ రెడ్యూస్ అయిపోయింది. అవునా కదా, రైట్. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ. ఓకేనా, సో ఈ ప్రపోర్షనల్ టు ఫైవ్ అనమాట. ఇక్కడ ఈ ప్రపోర్షనల్ టు ఫైవ్ ఆల్రెడీ తెలుసు, ఈ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పి అని చెప్పి బై 16 to A. సో ఈ ప్రపోర్షనల్ టు ఫైవ్ అని చెప్పాను, రైట్. సో ద షంట్ జనరేటర్ ఈజ్ జస్ట్ ఎ మినిట్ రైట్ ద షంట్ జనరేటర్ ఈజ్ ఫస్ట్ ఎగ్జైటెడ్ ఆన్ నో లోడ్ ఎగ్జైట్ సో దట్ గివ్స్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ యాక్చువల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ హియర్ ఐ డ్రాన్ హియర్ the characteristic drawn between already I said that is IL versus VL. This is VL ante entamma voltage, terminal voltage ante voltage across the load and meaning. Okay na, load current ante namma the current passes through the load. Okay, right. So just two points discuss chestunnanu ante em ledhu, simple ga em cheppalante the characteristics are drawn to ante reduce ayipothundi manaku ikkada endu varuku reduce ayin tarvata drooping characteristics vachesthe full ga enduku anedi reason cheptanu meeku ikkada chudandi. So then load is gradually applied. Load apply chestunnanu, apply chestunnanu ante meaning enti, load increase chestunnanu ante meaning. Okay na, ante enti, fan lights on chestunnanu ante meaning. Okay na, at surface interval the terminal voltage VL and the load current IL, okay na, are noted. Ela note chestarante, voltage can be measured by using voltmeter, current can be measured by using ammeter. Here I drawn the shunt generator. So this is entam akra armature winding, this is field winding. Field winding lo flow a current enti A1, armature winding lo flow a current IA. Ikkada note cheyaledu but you can calculate how anedi cheptu chudandi. Ikkada load lo flow a current entam IL, avuna, this is కరెంట్ ఐఎల్, దిస్ ఈస్ కరెంట్ ఐఎస్హెచ్ అనుకుందాం. అవునా, సో దెన్ ఈ రెండు అమ్మేటర్స్ కనెక్ట్ చేసాం కాబట్టి ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్, రైట్. రైట్, ద వోల్టేజ్ అక్రాస్ ద లోడ్, ద వోల్ట్ దిస్ ఈస్ లోడ్. ఓకేనా, వోల్టేజ్ అక్రాస్ ద లోడ్ ఏంటమ్మా, దిస్ ఈస్ విఎల్, రైట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్. ఓకేనా, రైట్. వాడు ఏం చెప్పారంటే దెన్ ద లోడ్ ఈస్ గ్రాడ్యువల్లీ అప్లైడ్, నువ్వు అప్లై చేస్తున్నావు అప్లై చే అంటే లోడ్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమైంది అంటే ద వోల్టేజ్ ఆల్సో నేను నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మీటర్ దట్ ఈస్ పాత్ లోడ్ ద కరెంట్ పాస్ చేస్తున్న లోడ్ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను, ఎలాగా, బై యూజింగ్ అమ్మీటర్ అండ్ బై యూజింగ్ వోల్ట్ మీటర్, రైట్. సో ద ఫీల్డ్ కరెంట్ ఈజ్ రికార్డెడ్ బై అమ్మీటర్ A1. ద ఫీల్డ్ కరెంట్, ద కరెంట్ పాస్ చేస్తున్న ద ఫీల్డ్ వైండింగ్, దిస్ ఈస్ ద ఫీల్డ్ వైండింగ్, కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ అమ్మీటర్ A1 అని చెప్పాడు. ఓకేనా, కెప్ట్ కాన్స్టెంట్ బై అండ్ రీస్టార్ట్, అది యాక్చువల్ కాన్స్టెంట్. ఓకేనా, by plotting these readings the actual characteristics are shown like this. అంటే ఈ నేను ఆల్రెడీ లోడ్ ఇంక్రీజ్ చేస్తాను కదా, ఇనిషియల్ గా ఏంటంటే 10 ఓమ్స్ ఉంది అనుకుందాం, ఆ తర్వాత 20 ఓమ్స్ అప్లై చేశాను, తర్వాత 40 వోల్ట్స్ అప్లై చేశాను, తర్వాత 60 వోల్ట్స్ అప్లై చేశాను, తర్వాత 80 వోల్ట్స్ అప్లై చేశాను. ఓకేనా, అలా అప్లై చేసుకున్నా అప్లై చేస్తా ఉన్నప్పుడు ఏమైందంటే వోల్టేజ్ వాల్యూ అండ్ అమ్మీటర్ వాల్యూ చేంజ్ అవుతుంటాయి కదా, ఆ టూ వాల్యూస్ కూడా కరెస్పాండింగ్ విఎల్ వాల్యూ అండ్ ఐఎల్ వాల్యూ వస్తుంటాయి కదా.
ఈ టూ వాల్యూస్ కూడా నేను నోట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నోట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక గ్రాఫ్ డ్రా చేస్తే ద గ్రాఫ్ కెన్ బి లైక్ దిస్ అనమాట. దిస్ ఈస్ లైక్ దిస్ అనమాట. ఓకేనా, సింపుల్ గా చెప్పాలి అంటే ద ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద లోడ్, నేను ఓబి వరకేమో లోడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ ఓల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. చూడు ఇక్కడ ఓల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఓల్టేజ్ ఎంత ఉంది ఇది కదా ఓల్టేజ్ అంటే, తర్వాత ఏమంది ఇలా ఇచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత రెడ్యూస్ అయిపోయిన తర్వాత బి పాయింట్ వరకు బాగానే ఉంది, రెడ్యూస్ అయిపోయింది. కదా ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ లైక్ దిస్, ఇట్ ఈస్ వెరీ గుడ్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ లాసెస్ అనుకుందాం. బియాండ్ దట్ బి వాల్యూ కంటే తర్వాత ఏమైంది, డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసాయి. ఓకేనా, సో విచ్ మే బి ర్యాపిడ్లీగా ఓల్టేజ్ రిడ్యూస్ అయిపోయింది అంటే, సో దెర్ ఇస్ సమ్ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద మిషన్ అని అర్థం. ఓకేనా, అర్థమవుతామా? ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ దట్, చూడండి ఇక్కడ పాయింట్ నోట్ చేశారంటే ఇక్కడ ద పోర్షన్ ఏబి ఈస్ వర్కింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కర్వ్. ద పోర్షన్ ఏబి అంటే ఏంటి, ఇదిగో ఏబి అనే కర్వ్ అంటే ఇంతవరకు దిస్ ఈస్ ద వర్కింగ్ పార్ట్ ఆఫ్ ద మిషన్, రైట్? సో ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఓవర్ దిస్ పార్ట్ అంటే ఆఫ్టర్ ద పాయింట్ ద లోడ్ రేషన్స్ ఈస్ డిక్రీజ్డ్ అంటే లోడ్ రేషన్స్ రిడ్యూస్ అయిపోతే లోడ్ కరెంట్ ఈస్ ఇంక్రీజ్డ్ యాజ్ యూజువల్. ఎందుకంటే రేషన్స్ తగ్గితే కరెంట్ ఏమవుతుందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది అవునా. ఆల్దో దిస్ రిజల్ట్స్ కంపేర్డ్ టు స్మాల్ అడిషనల్ డ్రాప్ ఇన్ ద ఓల్టేజ్, ఓల్టేజ్ ఇంకా రిడ్యూస్ అవుతుంది. దోస్ కండిషన్ హోల్డ్ గుడ్ టిల్ పాయింట్ బి, పాయింట్ బి వరకు ఇట్ ఈస్ వెరీ గుడ్ క్యారెక్టరిస్టిక్స్. ఆఫ్టర్ ద బియాండ్ ద దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ బ్రేక్ డౌన్ పాయింట్ అంటారు. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ బియాండ్ దిస్ పాయింట్ ఓకేనా, ఎనీ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ లోడ్ కరెంట్, నువ్వు లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తే బై ఫర్దర్ అప్పుడు ఏమవుతుందంటే డిక్రీజ్ ద లోడ్ రెసిస్టెన్స్ రిజల్ట్స్ డిక్రీజింగ్ ద లోడ్ కరెంట్. సో డ్యూ టు వెరీ ర్యాపిడ్ డిక్రీజ్ ఇన్ టర్మినల్ ఓల్టేజ్ అన్నమాట, టర్మినల్ ఓల్టేజ్ రెడ్యూస్ అయిపోతే మనకి ఏంటి, లో ఓల్టేజెస్ వస్తాయి లోడ్స్ దగ్గర. అదే కదా మన ప్రాబ్లం, లో ఓల్టేజ్ వస్తే ఏమైతే మనకి లోడ్ మన లోడ్స్ అనేవి ప్రాబ్లం అవుతాయి అన్న. సో ద క్యారెక్టర్స్ ఆర్ డ్రూపింగ్ క్యారెక్టర్స్ అప్ టు ద పాయింట్ బి. ఆఫ్టర్ దట్ ఏంటంటే దెర్ ఇస్ సమ్ అదర్ ప్రాబ్లమ్ అంటే ఇంక్రీజ్ రేషన్స్ ఇంక్రీజ్ అయితే, లోడ్ రేషన్ ఇంక్రీజ్ చేస్తే, ఈ లోడ్ రేషన్స్ ఇంక్రీజ్ చేయకూడదు. ఓకేనా, అప్ టు బ్రేక్ డౌన్ పాయింట్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు లోడ్స్ ని. అవునా, 50, 60, 100 అనుకోండి బ్రేక్ డౌన్ పాయింట్, 100 వరకు ఓకే. ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే, సో డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేస్తాయి, వెరీ ర్యాపిడ్ గా డిక్రీజ్ అయిపోతుంది. దిస్ ఇస్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. కమింగ్ టు ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, సేమ్ చెప్పాను కదా, దిస్ ఈస్ ద డయాగ్రామ్ హియర్. ఇంటర్నల్ అంటే ఏంటంటే ఇక్కడ ఈజీ వర్సెస్ ఐఏ, అంటే ఇంటర్నల్ గా మనకి ఓల్టేజ్ ఈజీ ఉంది, కరెంట్ ఏంటి ఐఏ ఉంది. అవునా, ఈజీ అండ్ ఐఏ, రైట్. ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షంట్ జనరేటర్. ఓకే, సో యాజ్ డిఫైన్డ్ బిఫోర్, ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ గివ్స్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఈ అండ్ ఐఏ, రైట్. నౌ ఇన్ ఎ షంట్ జనరేటర్, షంట్ జనరేటర్ లో మనకి ఈక్వేషన్స్ ఏంటి, ఐఏ ఇస్ ఈక్వల్ టు ఐఎఫ్ ప్లస్ ఐఎల్, అంతే కదా, ఐఎఫ్ ప్లస్ ఐఎల్, అవునా. సో ఎందుకు ఐఎఫ్ అది ఏంటంటే ఐఎస్హెచ్ లెటర్స్, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ అది ఏదైనా అవచ్చు, ఓకే, ఐఎస్హెచ్ ఆర్ ఐఎఫ్ ఏదైనా ఒకటే, ఐఏ ఇస్ ఈక్వల్ టు ఐఎస్హెచ్ ప్లస్ ఐఎల్, రైట్. అండ్ ద ఐఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఆర్ఏ, ఇదంతా మీకు ఐడియా ఉంది కదా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది అనుకున్నా. దిస్ ఇస్ షంట్ జనరేటర్ అనుకున్నాం, ఓకేనా. జస్ట్ స్మాల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ లోడ్, ద ఫీల్డ్ వైండింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ విత్ ద ఆర్మేచర్, ఓకేనా. దిస్ ఈజ్ జనరేటర్, ఓకేనా. దిస్ ఈజ్ ఇక్కడ మనకి ఏంటమ్మా సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది, లోడ్ దగ్గర ఓల్టేజ్ ఎంతమ్మా మనకి, ఇక్కడ లోడ్ ఓల్టేజ్ ఏంటమ్మా వి అని చెప్పాను, ఓకేనా. దిస్ ఈజ్ ఎల్, ద ఐఎంఎఫ్ ఇండ్యూస్డ్ హియర్ ఈస్ ఈజీ, అవునా కదా. సో దట్ ఈస్ ఈ అనుకుందాం, ఈ ఈజ్ ఈక్వల్ టు సార్ దట్ ఈస్ మైనస్ ఈజీ, తెలుసు కదా మనకి ఈక్వేషన్, మైనస్ ఈజీ ప్లస్ ఐఏఆర్ఏ, అవునా, ఐఏఆర్ఏ ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా వి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఫ్రమ్ దిస్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఆర్ఏ, ఈక్వల్ టు వి ప్లస్ ఐఆర్ఏ. ఐఎఫ్ అంటే ఏంటి, ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ కరెంట్, దట్ ఈస్ ఐఎస్హెచ్ అన్న ఐఎఫ్ అన్న ఒకటే, అవునా. సో దీని ఈ రేషన్స్ ఏంటి, ఇక్కడ ఐఆర్ఎస్హెచ్, అవునా. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే వి బై ఆర్, వి అంటే ఏంటి వోల్టేజ్ ఎక్కడ దిస్ వన్ అంత, వోల్ట్ ఎక్కడ దిస్ వన్, వోల్ట్ ఎక్కడ దిస్ వన్ అంత, సో దిస్ వన్ అంటే ఇది కలర్ కనెక్ట్ ఇన్ ప్యారల్, సో దెన్ వి బై ఆర్ఎస్హెచ్, వి బై ఆర్ఎస్హెచ్, ఆర్ఎస్హెచ్ అన్న ఆర్ఎఫ్ అన్న ఒకటే, ఎందుకంటే దిస్ ఈస్ షంట్ జనరేటర్ కాబట్టి
నేను ఆర్ఎస్ హెచ్ అంటాను, బట్ కామన్ గా ఆర్ఎఫ్ అంటాడు, ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ కాబట్టి. ఓకే రైట్. కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, సేమ్ అమ్మా ప్రీవియస్ నేను చెప్పాను, దట్ ఈస్ ఈజీ వర్సెస్ ఐఏ, ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్. ఇది మనం నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్, ఈజీ వర్సెస్ ఐఏ. ఓకేనా, ఇక్కడ నేను నోట్ చేస్తాను, దిస్ ఈస్ కరెంట్, కరెంట్ ఏంటమ్మా ఐఏ కరెంట్, దిస్ ఈస్ ఐఏ, ఐఏ వర్సెస్ ఇక్కడ ఏంటమ్మా ఈ, ఐఏ వర్సెస్ ఈ అనమాట. ఓకేనా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నీట్ గా ఇస్తాను చూడమ్మా. హెన్స్ ఈ వర్సెస్ ఐఏ కర్ ఒప్టైన్డ్ ఫ్రమ్ ద విఎల్ఐఎల్ కరు యాషన్ ప్రీవియస్ ప్రీవియస్ కరు చెప్పాను కదా, ప్రీవియస్ కరు ఏంటమ్మా ఇదే కాదు, ఇలా ఇలానే కావాలి ఉండేది క్యారెక్టరిస్టిక్స్ ఇది ఉంది. అరేంజ్ చేస్తాను జస్ట్ మినిట్. చూడండి డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ కదా, సేమ్ అదే క్యారెక్టరిస్టిక్ కూడా నేను డ్రా చేసింది యాక్చువల్గా, అవునా కదా, ఇదిగోండి డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అప్ టు దిస్ పాయింట్, ఆఫ్టర్ దట్ ఏంటంటే రెడ్యూస్ అయిపోతుంది మరి. ఓకేనా, సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్మేచర్, ఆర్మేచర్లో ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి ఆర్మేచర్లో సమ్ ఓల్టేజ్ డ్రాప్ జరిగింది, అవునా కదా. గుర్తుపెట్టుకోండి ఏం లేదమ్మా, రెసిస్టెన్స్ ఉంది అంటే రెసిస్టెన్స్, ఇఫ్ ద రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఎనీ సర్క్యూట్ సమ్ ఓల్టేజ్ డ్రాప్ జరిగింది. సపోజ్ చిన్న చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి జాగ్రత్తగా. సపోజ్ నీవేంటంటే ఒక ఒక సర్క్యూట్ యూజ్ చేసుకున్నావు, ఆ సర్క్యూట్లో హై కరెంట్ పాస్ అవుతుంది. హై కరెంట్ పాస్ అవుతుంది అంటే ఏం చేయాలంటే నువ్వు ఆ సర్క్యూట్కి సీరియస్గా ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేయి. సో సీరియస్గా రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఏమైంది అంటే ద రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అవునా కదా. అంటే హై కరెంటు దాంట్లో ఫ్లో అవ్వకుండా నీకు ఎంత కావాలో అంత కరెంటు సిరీస్లో, ఎంత కావాలో అంత కరెంటు సిరీస్లో ఫ్లో అవ్వాలి అంటే సమ్ రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేసామనుకో, సో ద రెసిస్టెన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. అంటే హై కరెంట్ ఫ్లో అవ్వకుండా లో కరెంట్ ఫ్లో చేసేది, ఆ దట్ మచ్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం కనెక్ట్ చేసుకుంటే సరిపోయేది. అలాగే ఇక్కడ కూడా ఏ రెసిస్టెన్స్ ప్లే చేసుకుని, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఆల్రెడీ, ఆర్ఏ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంది, ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉందంటే ఏంటి, దీంట్లో ఓల్టేజ్ డ్రాప్ జరిగింది కదా, సమ్ ఓల్టేజ్ డ్రాప్ జరిగిపోయింది అవునా, ఆ ఓల్టేజ్ డ్రాప్ కంపల్సరీగా సమ్ డ్యూ టు ద ఓల్టేజ్ డ్రాప్ ఏంటంటే దిస్ ఈస్ దట్ బికాస్ ఆఫ్ ఓల్టేజ్ డ్రాప్స్ అనమాట మనకి ఇక్కడ జరిగేది. ఓకేనా, అందుకని క్యారెక్టరిస్టిక్స్ అంటే డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయని చెప్తున్నాడు. ఇన్ దిస్ ఫిగర్ ఏబి రిప్రజెంట్స్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఏబి దిస్ ఈజ్ ఏ అండ్ బి. ఓకేనా, ఏబి రిప్రజెంట్స్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ప్రీవియస్ నేను ఆల్రెడీ చెప్పాను మనకు కావాల్సిన ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ కావాలి, అవునా కదా. మనం ఇప్పుడు చెప్పేది ఏంటి, ప్రీవియస్ చెప్పింది ఎక్స్టర్నల్, ఇప్పుడు ఇంటర్నల్ చెప్తున్నాను. ద ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ ఓబి ఈస్ డ్రాన్ యాజ్ యూజువల్, ఓబి అంటే ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్, దిస్ ఇస్ ద ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్, హౌ ఇట్ ఈస్ డ్రాన్ అనేది ఏంటంటే నేను ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి చెప్పాను. ఫీల్డ్ రెసిస్టెన్స్ లైన్ అంటే ఏంటి, ఫీల్డ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫీల్డ్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐఎఫ్ అనమాట. ఆ లైన్ రాజేశ్వరం సరిపోయింది. హౌ వి కెన్ రిటర్న్ దిస్ లైన్ అనేది క్లియర్ గా నేను ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను బై యూజింగ్ గ్రాఫ్స్. The horizontal distance from OY line to the OB, OY line to the OB. Simple చెప్తున్నామా, this is OY line to the OB line అన్నాడు. ఓకేనా, OB nothing but ఏంటి, this is OB. ఓకేనా, the distance. ఓకేనా, it gives the field current for different terminal voltages అన్నమాట. అంటే ఇదంతా నేను will explain the field circuit clearly. If you add these distances horizontal to the external characteristics AB, then we will get the curve total armature current dot line AC. AC manaku vachindi anamata, ante enti the characteristics of AC will be obtained, entante armature resistance drop ni reduce chesthe adu vachesthe anamata manaku ante ledhu. So for example point D, idantha manaku avasaram ledhu inka cheppal, clear ga ni cheppalante oka different lines, identa armature IA kada, IA line undi, ee IA line నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకేనా, సో కరెంట్ ఇంక్రీజ్ చేస్తాను, కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్ది వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్మేచర్ వోల్టేజ్ కూడా నేను ఇలా డ్రా చేసుకుంటూ ఉంటాను. అంటే ఏంటి, ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ లైన్, ఈ డిస్టెన్స్ చూసారా, ఈ డిస్టెన్స్ దిస్ ఇస్ లెట్ సే దిస్ డిస్టెన్స్, దిస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డిస్టెన్స్ అనమాట. యాక్చువల్ క్యారెక్టర్స్ డాటర్ లెన్స్ లో ఉండాలి, బట్ అలా ఉండట్లా, బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ వల్ల ద క్యారెక్టర్స్ ఆర్ లైక్ దిస్. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో నేను జస్ట్ పాయింట్ చెప్పాను, దిస్ ఈస్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దిస్ ఈస్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ఇక్కడ ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే ద పాయింట్ ఈస్ హియర్ ఐఆర్ఏ డ్రాప్ అనమాట.
okay, right? This is about a shunt generator. Okay, coming to series generator, characteristics of series generator, right? Same previous epinatama, the magnetization curve of a series generator looks very much like magnetization curve of any other generator. Nenu cheppanu three characters of series generator ku manaku three characteristics draw cheyali. First one is magnetization or no load characteristics, second one internal characteristics, third one external characteristics. Okay na, ee three characteristics draw cheyali. But endante the magnetization curve or OCC or no load characters are same for above generators ani cheppadu, adi nenu change avutla. Okay na, at no load however there is no field current, so VL is reduced to small level given by the residual flux in the machine. Ante ఒకవేళ లోడ్ కనెక్ట్ చేయలేని కండిషన్, అంటే ఇక్కడ లోడ్ కనెక్ట్ చేయరా, ఈ లోడ్ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే సిరీస్ జనరేటర్ వర్క్ అవ్వదమ్మా. బేసిక్ గా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వితౌట్ లోడ్ ఏంటంటే సిరీస్ జనరేటర్ మనం వర్క్ చేయలేము. బట్ ఏంటంటే అట్ నో లోడ్ క్యారెక్టర్స్ డ్రా చేస్తావు. ఎలా డ్రా చేస్తావు అంటే దేర్ ఇస్ నో ఫీల్డ్ కరెంట్ లేదనుకో, రెసిడ్యూల్ ఫ్లక్స్ లేనట్టే కదా మీనింగ్. రెసిడ్యూల్ ఫ్లక్స్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ రెసిడ్యూల్ ఫ్లక్స్ లేకపోతే అసలు నో లోడ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవ్వదు మనకి ఇక్కడ. ఓకే, సో యాజ్ ద లోడ్ ఇంక్రీజెస్, లోడ్ ఇంక్రీజ్ చేసేకొద్దీ ఏమైందంటే ద ఫీల్డ్ కరెంట్ ఇంక్రీజ్ అయ్యేసి ఫీల్డ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకంటే లోడ్ వన్ ఫ్యాన్ ఆన్ చేయగానే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అయితే దట్ ఈస్ ద కరెంట్ పాసెస్ రూ ద ఫీల్డ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకంటే ది కరెంట్ ఇంక్రీజ్ అయింది, ఈ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కనెక్ట్ సిరీస్ లో కనెక్ట్ చేశాను. ఇక్కడ రెండు పాయింట్ ఏందమ్మా, ఐఏ ఇస్ ఈక్వల్ టు ఐఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఐఎల్ అనమాట. లోడ్ కరెంట్ ఇంక్రీజ్ అయిపోతే ఏమైంది, ఫీల్డ్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అయింది, ఆర్మేచర్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో యాజ్ లోడ్ ఇంక్రీజెస్ ద ఫీల్డ్ కరెంట్ రైజెస్, ఫీల్డ్ కరెంట్ రైజ్ అవుతుంది. అవునా, వోల్టేజ్ కూడా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద జనరేటర్ ఆల్సో ఇంక్రీజెస్. ద ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎఫ్ డ్రాప్ గోస్ అప్ టు, ఎందుకంటే ఈ డ్రాప్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎఫ్ అంటే ఏంటమ్మా, ఆర్ఎఫ్ అంటే ఏంటి ఫీల్డ్ రెసిస్టెన్స్, ఆర్ఏ అంటే ఏంటమ్మా ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్ ఆ ఫ్లో కరెంట్ ఏంటి ఐఏ కదా, ఎందుకంటే ఐఏ ఇస్ ఈక్వల్ టు ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. సో అప్పుడు ఏం చెప్తున్నాడు, ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎఫ్ ఈ డ్రాప్ వోల్టేజ్ డ్రాప్ అక్కడ ది సర్క్యూట్ విల్ బి గోస్ అప్ అంటే రెడ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. బట్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఇంక్రీజ్ ద ఈ గోస్ అప్ మోర్ ర్యాపిడ్ దాని ఐఏఆర్ఏ డ్రాప్ అంటే ఏంటంటే వోల్టేజ్ ఇండ్యూస్ ఇన్ ద జనరేటర్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది రాదర్ దాన్ అంటే కంపేర్ టు వోల్టేజ్ డ్రాప్ అని. ఓకేనా, దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ సింప్లీ. నేను ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు, సింపుల్ గా చెప్పాను. చూడమ్మా, ద క్యారెక్టరిస్టిక్స్ ఇంటర్నల్, దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ఇంటర్నల్ ఐఏ వర్సెస్ ఈ. ఓకేనా, సో ద క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటాయి మనకి, ఈ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, సో ఇనిషియల్ గా మనకి ఏంటంటే ద వోల్టేజ్ బికాస్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్, వోల్టేజ్ డ్రాప్ ఏంటంటే ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఎఫ్ వల్ల వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇలా అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్, దిస్ ఈస్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ విఎల్, దిస్ ఈస్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దిస్ ఈస్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్. ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ కంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు రిడ్యూస్ అయిపోయినాయి, బికాస్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్. ఓకేనా, వోల్టేజ్ డ్రాప్ వల్ల రిడ్యూస్ అయిపోయింది. బట్ హియర్ బికాస్ ఇది చెప్తాను చూడమ్మా, సో ఫస్ట్ ఇంటర్ చెప్పాను ఆల్రెడీ, దిస్ ఈస్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్, దిస్ ఈస్ ఈ. అవునా, ఆల్రెడీ ఇక్కడ నేను ఇక్కడ చూపించిన ఈ క్యారెక్టరిస్టిక్స్. ఆఫ్టర్ దట్ ఏమైంది, సమ్ వోల్టేజ్ డ్రాప్ జరగడం వల్ల అంటే ఐఆర్ఏ డ్రాప్ జరగడం వల్ల ఏమైంది, ద క్యారెక్టర్స్ ఆర్ లైక్ దిస్. ఆ తర్వాత ఆర్మేచర్ రియాక్షన్ ఒక పాయింట్ చెప్పాను, ఆర్మేచర్ రియాక్షన్ ప్రీవియస్ క్లాస్ చెప్పాను నేను, ఇంకా డిబ్ నెక్స్ట్ క్లాస్ ఉంది మనకి. సో డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ ఏమైందంటే అప్ టు దిస్ పాయింట్ వరకు ఇంక్రీజ్ అయ్యి డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఇంక్రీజ్ చేసే మనకు ఫీల్డ్ కరెంట్ అప్పుడు ఏమైందంటే ర్యాపిడ్ గా రిడ్యూస్ అయిపోతాయి మనకి క్యారెక్టరిస్టిక్స్ అనేవి బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా, సో దట్ ఈస్ ద రీజన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏంటమ్మ ఇక్కడ సిరీస్ జనరేటర్ సేమ్ ప్రీవియస్ నేను ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సేమ్ ప్రీవియస్ నేను చెప్పిన సపరేట్ లెగ్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్, సేమ్ ఐ మెన్షన్ హియర్ ఆల్సో, దిస్ ఈస్ లాస్ట్ వన్ కాంపౌండ్ వౌండ్ జనరేటర్. సో కాంపౌండ్ వౌండ్ జనరేటర్ సింపుల్ గా నేను చెప్తానమ్మా, దేర్ ఆర్ త్రీ టైప్స్ అగైన్, ఓవర్ కాంపౌండ్, లెవెల్ కాంపౌండ్ ఆర్ ఫ్లాట్. ఇక్కడ ఏంటంటే ఫ్లాట్ అంటాం, ఓకే, లెవెల్ ఆర్ ఫ్లాట్ గుర్తుపెట్టుకున్నామా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లాట్. అండర్ కాంపౌండ్, ఓకేనా, ఓవర్ కాంపౌండ్, ఫ్లాట్ కాంపౌండ్, అండర్ కాంపౌండ్. ఓకేనా,
సో ఇక ఇదేంటంటే వాడు చెప్పే పాయింట్ సింపుల్ చెప్తున్నాడు అమ్మా, దిస్ ఈజ్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ, దిస్ ఈజ్ ఈ అనమాట, ఓకేనా, దిస్ ఈజ్ ఈ అనమాట త్రీ వోల్టేజెస్, ఓకేనా. సపోజ్ సింపుల్ గా చెప్పేస్తున్నాను, దిస్ ఈజ్ జనరేటెడ్ వోల్టేజ్, ఓకేనా, ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద జనరేటర్, దిస్ ఈజ్ టెర్మినల్ వోల్టేజ్, అంటే టెర్మినల్ వోల్టేజ్ అంటే మా లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్, ఓకే, రైట్. ఇఫ్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద టెర్మినల్ వోల్టేజ్ అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ కాంపౌండ్. ఇఫ్ ద జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి అన్నావు అనుకో, దిస్ ఈస్ నథింగ్ బట్ లెవెల్ కాంపౌండ్ ఆర్ ఫ్లాట్ కాంపౌండ్. ఇఫ్ ద జనరేటెడ్ వోల్టేజ్ ఈ, ఓకేనా, ఈజ్ లెస్ దాన్ వి అనుకోండి, ఓకేనా, లెస్ దాన్ వి అనుకోండి, అప్పుడు ఏమవుతామా, దిస్ ఈస్ అండర్ కాంపౌండ్ అని చెప్తాడు. సింపుల్ గా చెప్పే పాయింట్ అదేమా, if the full load voltage is thereby made as simple as same no load voltage, it is known as level compound annadu. Ante level compound ante enamma, voltage v is same as that of no load voltage. Voltage v ante load voltage v, no load voltage antama e, rendu same anko, this is same anko, appude emma level compound, this is this is level compound ani cheppadu, okay, right. So if the series field ampere turns such as that rated no load voltage is greater than the load voltage is greater than the no load voltage anko over compound annadu, ante enti, this is v, v is greater than e anko, dani em antam akkada over compound. Alage e is less than ante ikkada less than amma, okana, v less than e anko, that is called differential and under compound. This is the rated voltage, load voltage is less than the no load voltage anko, then it is called under compound, okay na. V is less than e aitenemo under compound, same aitenemo level compound, greater aitenemo over compound. Simple ga these characteristics are compound und characteristics anamata, right. All the characteristics are as like same in the separate like said this generator only, right. Okay, we'll continue in the next class. Okay, problems unnai maiki aa problems discuss chestanu, okay. Ee characteristics koncham meeru inka neat ga chudanda chusukundamma, if you have any doubts ask me. డౌట్స్ ఏమంటే అడగనమ్మ. జస్ట్ అటెండెన్స్ ఒకసారి ఇవ్వనమ్మా, అందరూ చాట్ బాక్స్ అటెండెన్స్ చేయండి. ఐ థింక్ చాలా మందికి కొంచెం కష్టంగా అర్థమవుతుంది, అంటే నాకు ఈ సబ్జెక్ట్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే క్లియర్గా నాకు చెప్పండి, నేను క్లియర్గా 1.1 పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోతాను. అదర్వైజ్ నేను వీడియోస్ కూడా సపరేట్గా ఇవ్వమంటే ఇస్తాను. అంటే ఇప్పుడు ఏంటి, ఓసీసీ క్యారెక్టరిస్టిక్స్లో ఒక పాయింట్ అర్థం కాలేదు అంటే ఎంత డీప్గా చెప్పమని చెప్తాను క్లియర్గా, ఓకేనా. మీరు విన్నేసి వదిలేయకండి, అంటే మిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇప్పుడు అర్థమైతేనే నెక్స్ట్ ఇంకో మిషన్స్ టాపిక్ అంటే EM2 కూడా ఉంది మాకు సబ్జెక్ట్, ఓకే, క్లియర్గా ఉండడం అందరూ. రైట్, ఓకే, విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.